చందనోత్సవం కోసం సర్వం సిద్ధమవుతోంది. నరసింహస్వామి భక్తులు, ముఖ్యంగా ఉత్తరాంధ్రులు ఎంతో ఆత్రంగా ఆసక్తిగా ఎదురు చూసే ఉత్సవం సింహాచల చందనోత్సవం. సింహాద్రప్పన్న నిజరూప దర్శనం. సంవత్సరమంతా చందనపు పొరల మధ్య ఉండే శ్రీ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఒకే ఒక్క రోజు మాత్రమే నిజరూపంలో దర్శనమిస్తాడు. అదే అక్షయ తృతీయ రోజు. ఆ రోజే చందనోత్సవం జరుపుకుంటాడు స్వామి. ఆ రోజు దగ్గరకొచ్చేసింది. మరికొద్ది రోజుల్లో స్వామి నిజరూప దర్శనం భక్తులందరికీ దొరకబోతోంది. ఈ నెల అంటే ఏప్రిల్ 23వ తేదీ ఆదివారం విశాఖలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం జరుగుతుంది. నిజరూప దర్శనం లభిస్తుంది. 23వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సింహాచలేశుని నిజరూప దర్శనం ఉంటుంది. ఈ సందర్భంగా భక్తులు స్వామిని నిజరూపంలో దర్శించుకోవడానికి దేవస్థానం చాలా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుండి అంటే ఈ రోజు నుంచే దేవస్థానంలో 300-1000 రూపాయల ప్రత్యేక నిజరూప దర్శన టిక్కెట్ల విక్రయాలు జరుగుతాయని దేవస్థానం ప్రకటించింది. ఇక ఈ టిక్కెట్లు స్టేట్ బ్యాంకు సింహాచలం బ్రాంచ్ లోను, అలాగే యూనియన్ బ్యాంక్ సింహాచలం బ్రాంచ్ లో కూడా విక్రయిస్తారు. అదే విధంగా ఆన్లైన్ లో కూడా ఈ 300-1000 రూపాయల టిక్కెట్లు విక్రయించడం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా ఈ సంవత్సరం ఆన్లైన్ లో టిక్కెట్స్ విక్రయం జరుగుతోంది. ఆన్లైన్ లో ఈ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే www.aptemples.ap.gov.in ఈ వెబ్సైట్ ద్వారా భక్తులు దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ ఉత్సవానికి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజా రవాణా శాఖ ప్రకటించింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈ నెల 23న వివిధ ప్రాంతాల నుంచి అంటే విశాఖలోని అన్ని ప్రాంతాల నుంచే కాకుండా ఇతర గ్రామాలు పట్టణాల నుంచి కూడా 160 ప్రత్యేక బస్సులు నడుపుతోంది విశాఖ రీజియన్ ప్రజా రవాణా శాఖ. 23వ తేదీ తెల్లవారుజాము 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. విజయనగరం నుంచి అడవివరం మీదుగా సింహాచలానికి వచ్చే బస్సులు 20, పాత పోస్టాఫీసు నుంచి 20, తగరపు వలస భీమిలి నుంచి 10, మారిక వలస పిఎంపాలెం ప్రాంతాల నుంచి 15, అనకాపల్లి నుంచి 10 బస్సులు, కొత్త వలస దేవరాపల్లి గ్రామాల నుంచి 20, చోడవరం మాడుగుల కొత్తకోట గ్రామాల నుంచి 20, గాజువాక సింధియాల ప్రాంతాల నుంచి 20, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్కే బీచ్ ల నుంచి 25 ప్రత్యేక బస్సులు నడపబోతున్నారు. భక్తుల రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతామని కూడా తెలియజేశారు. ఇక సింహాచలం గోశాల నుంచి కొండపైకి 56 ఉచిత బస్సులను సింహాచల దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు.